గుడ్ బ్యాగ్ల ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. బేసిక్లా 12 బ్యాగులు ఉంటాయి. ఇవాళ ఫస్ట్ మనం మార్కెట్ బ్యాగ్ తయారు చేస్తున్నాం. మార్కెట్ బ్యాగ్ కుట్టిన తర్వాత ఇలా తయారవుతుంది. ఫస్ట్ మనము ఇది 12 ఇంచుల పొడవు, ఇది 10 ఇంచుల వెడల్పు, 10 ఇంచుల వెడల్పు. ఈ సైడ్ పట్టి మొత్తం కూడా 12 12 24 24 10 34 అవుతుంది. 1 ఇంచు మలపటానికి కోసము అప్పుడు 35 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టూరుగా ఇట్లా ఉంటుంది. తర్వాత దీనికి కావాల్సిన పై పట్టీలు 2 12 ఇంచులు, ఇది కూడా 10 ఇంచులు తీసుకోవాలి. కాకపోతే ఒక 2 ఇంచులు సరిపోతుంది. ఇంకా ఇంత సైజ్ సరిపోతుంది. క్లాత్ అంటారు. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ జూట్ మీద బ్యాగ్ చూపించబోతున్నా. 12 ఇంచుల వెడల్పు, 10 ఇంచుల వెడల్పు అన్నాం కదా, ఇంకా 10 ఇంచుల వెడల్పు. పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు మనము సైడ్ పీస్ తీసుకోవాలి. రావాలంటే మన ఇది సైడ్ పీస్ 6 ఇంచులు తీసుకుంటే మనకు అటు ఇటు మలిపి కుట్టేసరికి 5 ఇంచులు అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు 6 తీసుకోవాలి. ఆరు ఇంచుల ఇప్పుడు మనము ఇది సైడ్ పీస్ పొడవు తీసుకుంటున్నాము. 6 ఇంచుల వెడల్పు తీసుకుంటే మనం అటు ఇటు మలిపి కుట్టేసరికి 5 ఇంచులు తయారవుతుంది. 36 ఇంచుల పొడవు అన్న కదా, అది 36 ఇంచులు పొడవు. పొడవు మనకు సరిపోతుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అయితే కుట్టేటప్పుడు మళ్ళీ కష్టమైంది. సైడ్ పీస్ పొడవు అయిపోయింది. పీస్ అయిపోయి పై పట్టి వెడల్పు 2.5 ఇంచులు సరిపోతుంది. కొంచెం మలిపి కుడతాం కాబట్టి మనకు 2 ఇంచులు వస్తుంది. ఇది కరెక్ట్ ఉన్నది. అట్లనే 10 వెడల్పు కదా, మనకు మనం అప్పుడు 20 తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు జూట్ చాలా కాస్ట్లీ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా చిన్న డిజైన్ వేసుకుంటే మధ్యన బాగుంటుంది. కాబట్టి మనం ఒక
వేసుకొని మధ్యాహ్నమే కుడితే బాగుంటుంది. ఇవి అయిపోయినాయి కదా హైండీలు, 12 ఇంచులు అన్నాం కదా. నవారితోటి కూడా కుట్టుకోవచ్చు, డోరీతోటి కూడా కుట్టుకోవచ్చు, ఓల్ పంచి ఫ్లవర్ పంచి ద్వారా కూడా మనం హ్యాండీలో తయారు చేసుకోవచ్చు. హ్యాండీలు కూడా తయారైపోయినాయి. ఇప్పుడు మనము జూట్ బ్యాగ్ తయారు చేద్దాం. ఈ పట్టీ మీద మనం డబల్ కుట్టేస్తే ఈ హ్యాండీలు కూడా ఊడిపోదు, ఎంత వెయిట్ వేసినా కూడా మనకు గట్టిగా ఉంటుంది. అదంట అదని ఇట్లా సైడ్ పెట్టుకొని మెల్లగా ఇట్లా వంచుకుంటే కుట్టాలి. రెడీ మార్కెట్ బ్యాగు. ఇది మనము పర్యావరణ పరిరక్షణకు జూటు ఎంతో తోడ్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జూట్ బ్యాగులు వాడాలి. మనము జూట్ బ్యాగులు వాడడం ద్వారా ఒక్క జూట్ బ్యాగు ఎన్నో ప్లాస్టిక్ కవర్లను మానేసుకోవచ్చు. మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మనము ఈ జూట్ బ్యాగ్ ఇచ్చి పంపించామంటే ఎన్నో పండ్లు కూరగాయలు వాళ్ళు తీసుకొని ఇంటికి వస్తారు. ఇప్పుడు ఇది కొంచెం మాది యూనిఫామ్స్ కుడతాం మేము స్కూలు బీసీఎస్సీ హాస్టల్స్, అందుకోసం కొంచెం లేట్ అయింది. ఇప్పటి నుండి మా గార్మెంటు బట్టలు అయిపోయి రోజుకు ఒక జూట్ బ్యాగ్ ట్రైనింగ్ మేము ఫ్రీ కోర్సు ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే తొలి ఏకాదశి కదా, అందుకే తొలి అడుగు వేయడం జరిగింది. ఈ బ్యాగ్ రెడీ బాగుంది అనుకుంటా.